సాయి సాయి. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్. గోపరగావులోని గోపాలరావు గుండ్ అనే పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆయన అనుభవం చూడండి. ముఖ్యంగా ఉరుస ఉత్సవం, ఈ శ్రీరామనవమి ఉరుస ఉత్సవానికి ప్రారంభానికి మూలకారకుడైన గోపాలరావు గుండుకి పిల్లలు సంతానం లేదట. సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దేవాలన అతనికి సంతానం కలిగింది. దాంతో కృతజ్ఞత సూచకంగా బాబాకు ఉరుస ఉత్సవం చేయాలి అనే ఆలోచన కలిగింది అతనికి. ఉరుసనగా మహమ్మదీయులు గొప్ప ఫకీర్లకి పీర్లకి గౌరవార్థము ఊరేగింపుగా చేస్తారట. ఉరుస అంటే అది అంటే సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గా వద్ద ఏటేటా భక్తులు జరుపుకుని ఆరాధనోత్సవం ఉరుస అనగా. బాబాని అభ్యర్థిస్తారు. సరే బాబా అనుమతిస్తాడు. ఎప్పుడు చేయాలి అంటే శ్రీరామనవమి రోజు చేయమన్నాడు బాబా. ఎంత అద్భుతమో చూడండి. పోలీసు వారి దగ్గర పర్మిషన్ పెడితే రాదు, కలెక్టర్ దగ్గర, అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్. తర్వాత రెండోసారి బాబా పర్మిషన్ రాలేదు, అనుజ్ఞ రాలేదు అంటే బాబాని అభ్యర్థిస్తే ఈసారి పోండురా అంటాడు. రెండోసారి అనుజ్ఞ వస్తుంది. పురుష ఉత్సవాన్ని ప్రారంభిస్తారు. సిరిడిలో ఉన్నటువంటి 2 బావులేట ఉండేది. అంటే ఎంత చిన్న కుగ్రామం అర్థమవుతుంది మనకి. ఇక్కడ 2 బావులు, ఒకటి అందులో ఉప్పు నీళ్ళు ఉండేవిట. అప్పుడు బాబాకి చెప్తే బాబా 2 పూలు అందులో వేస్తే ఉప్పు నీరు కాస్త తీగ అయిపోయిందట. అయినా కూడా నీరు సరిపోతే మోటార్ల ద్వారా వాటి ద్వారా నీరుని తీసుకొచ్చారట. ఉరుసోత్సవం ఘనంగా జరపడం అనేది జరిగింది. ఇది టూకీగా చెప్పడం అనేది జరుగుతుంది. చదువురుడు తర్వాత సాయి సచరిత్రలో చక్కగా దీన్ని చదవండి. ఆ తర్వాత శ్రీరామనవమి రోజే కార్యక్రమం జరుగుతున్న సమయంలో ఒక శ్రీరామనవమి రోజు కొంతమంది భక్తులకు ఆలోచన వస్తుంది, ఇంకా శ్రీరామనవమి 2 రోజులు ఉందనగా, అవును శ్రీరామనవమి రోజు జరుగుతుంది కదా, మనం చక్కగా రామనవమి ఉత్సవాలు కూడా జరుపుకుంటే బాగుంటుంది కదా. బాబా వద్దకు వెళ్ళటం, బాబా అనుమతి ఇవ్వటం, అదే రోజు సాయంత్రం చందనోత్సవాన్ని చేయటం ప్రారంభించారు. హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నంగా ఉదయం శ్రీరామనవమి, సాయంత్రం చందనోత్సవం, ఈ విధంగా జరుపుతూ ఉన్నారు బాబా అనుమతితో. సరే శ్రీరామనవమి ప్రారంభంలో ఆ గులాలు చల్లుతున్నప్పుడు రంగు బాబా కంట్లో పట్టడం, బాబా గట్టిగా అరవటం అనేది జరుగుతుంది. ఆవేశాన్ని చూసి కొంతమంది పారిపోతారు. ఆ ఆవేశాన్ని చూసి ఇప్పుడే మనం చెప్పుకున్నాం గురు కరస్పర్శ అంటే గురువు శక్తిని పంపించే విధానం. బాబా ఆ విధంగా అందరిని ఆశీర్వదించడం జరిగిందని చెప్పి భావించిన భక్తులు ఆ రోజు నుంచి, మరి నిజానికి సత్యం అది, ఆ రోజు నుంచి నేటి వరకు కూడా దిగ్విజయంగా షిరిడీలో ఈ ఉత్సవాలను చాలా ఘనంగా జరపటం అనేది జరుగుతోంది. అంటే బాబా సిద్ధాంతం ఏమిటో, మనకి తత్వం ఏమిటో 6వ అధ్యాయం ద్వారా మనకి బోధపడుతుంది. హిందూ ముస్లింల సమైక్యతే సాయిబాబా లక్ష్యం. అందుకే హిందువుల ముందు అల్లా అచ్చా గరేగా అనేవాడు, ముస్లింల ముందు హేరామ్ అనేవాడు. చూడండి ఎంత అద్భుతము. నివసించిన విధానం పకీర్ సాంప్రదాయం, ఆచరింపచేసిన పద్ధతులు హైందవ పద్ధతులు. మరలా గంట మోగించడం, దుని వెలిగించడం, హారతులు ఇప్పించడం. కారణం హిందూ ముస్లింల సమైక్యత, మానవులంతా ఒక్కటే, భగవంతుడు ఒక్కడే అనే సత్యాన్ని బాబా తన స్వీయ అనుభవాల ద్వారా భక్తులందరికీ తెలియచెప్పటం అనేది జరిగింది. ఈ విధంగా సాయి సచరిత్రను మనం చూసినట్లయితే ఉరుస ఉత్సవం, చందనోత్సవాన్ని 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు.